టిఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ పదవీకాలం సంవత్సరం గడిచిన సందర్భంగా టిఆర్ఎస్ కార్పొరేటర్లు విమర్శలు చేశారు. సంవత్సరంలో 365 రూపాయల నిధులు కూడా కేంద్రం నుండి మంజూరు చేయించలేకపోయారని, పైగా అభివృద్ధిని అడ్డుకున్నారని వారు ఆరోపించారు. టిఆర్ఎస్ కార్పొరేటర్ల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బీజేపీ కార్పొరేటర్లు రాపర్తి విజయ, చొప్పరి జయశ్రీతో పాటు మరికొందరు టిఆర్ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో చేపట్టిన ప్రతి పనిలో కేంద్రం నిధులు ఉన్నాయని, టిఆర్ఎస్ కొనసాగిస్తున్న ప్రతి పథకంలోనూ భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా మంత్రిగా గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. కరీంనగర్ 365 రోజుల కింద గెలిచిన బండి సంజయ్ గారు 365 రూపాయలు కూడా తీసుకురాలేదు. సంవత్సరంలో 365 రూపాయలు కూడా తీసుకురాకుండా ఒక సంవత్సరం కాలాన్ని కరీంనగర్ను అభివృద్ధిలో వెనకకు నెట్టేయడం జరిగింది. ఇవాళ కరీంనగర్ బీజేపీ నాయకులు అంటా ఉన్నారు సంవత్సర కాలం పూర్తయిందని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్కసారి చిత్తశుద్ధి ఉంటే మీరు వెనక్కి తిరిగి చూసుకోవాలి. 365 రోజుల్లో కరీంనగర్కి ఈరోజు చీకటి రోజు, నిజంగా చెప్తా ఉన్నా. అభివృద్ధికి ఆమెడ దూరంలో కరీంనగర్ సంవత్సరంలో ఎంపీగా ఒక రూపాయి అభివృద్ధి నిధులు కూడా తీసుకురాలేదు. ఒక రూపాయి కూడా నిధులు తీసుకురాలేదు అనే విషయం మాట్లాడుతుంది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 11 సంవత్సరాల నుండి ఇవాళ ఉన్న మంత్రి గారు, 11 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా కరీంనగర్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ కరీంనగర్లో ఉన్నటువంటి పరిస్థితులు, అటు రోడ్లు కానీ ఇటు డ్రైనేజీలు కానీ ఇటు వాటర్ ప్రాబ్లం కానీ 11 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మంత్రి గారికి తెలియదా? మంత్రి గారు ఏం వెలుగబెడుతుండ్రు అని అడుగుతున్నాం. ఇవాళ బండి సంజయ్ గారిని అనడం కాదు, మీరు గత 6 సంవత్సరాల నుండి ఏం వెలుగబెట్టిండ్రు, ఏ మొరగబెట్టిండ్రు, ఏ రోడ్లు పూర్తి చేసిండ్రు అని అడుగుతున్నా నేను. 200 కోట్లకు పైచిలుకు స్మార్ట్ సిటీ నిధులు వస్తే ఆ నిధులు దుర్వినియోగం చేస్తాండ్రు, అందులో మీ రాష్ట్ర వాటా ఎంత కలిపిండ్రు మీరు అని అడుగుతున్నాం. ఇవాళ మేము ఎప్పటి నుంచి అంటుర్రు అండి, గత 4 ఏండ్ల నుంచి, 10 ఏండ్ల, 5-6 ఏండ్ల నుంచి రోజు నీళ్ళు ఇస్తాము, 24 నీళ్ళు ఇస్తామన్నారు. ఏది ఎక్కడ పోయింది? 24 గంటలు నీళ్ళు లేదు, రోజువారీ నీళ్ళు లేదు, ఏది లేదు. కేసీఆర్ రిసార్ట్ అన్నారు, ఏది? కేసీఆర్ రిసార్ట్ లేదు. కరీంనగర్ లండన్గా అన్నారు, ఏది? ఒక్కసారి కరీంనగర్ దుస్థితి, రోడ్ల దుస్థితి చూస్తే, ఇక్కడ సెంట్ జాన్ స్కూల్ దగ్గర రోడ్లు చూస్తేనే అయితే ఒక్కొక్కటి సొరంగ మార్గాలు ఏర్పడ్డాయి. ఇక్కడ గణేష్ నగర్ బైపాస్, గణేష్ నగర్ దగ్గర విషయానికి వస్తే అక్కడ పెద్ద కాలువ జీవనది లాగానే వారుతుంటాయి. దానికైతే ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిర్రు, దీన్ని అడ్జస్తాం మేమని. పైనుంచి వచ్చే వాటర్ అన్నీ అట్లనే పోతాయి. వీటి మీద దృష్టి కేంద్రీకరించకుండా మా మీద పడి అనవసరపు కాలయాపన ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఎంపీ గారు లెటర్ ప్యాడ్లు ఖర్చు అవుతున్నాయి. దేనికి ఖర్చు అవుతున్నాయండి? దేనికి ఖర్చు అవుతున్నాయి? మీ అవినీతి మీద, అక్రమాల మీద రాస్తుర్రు. అన్నీ అయిపోతున్నాయి, బుక్కుల బుక్కులు. అంత అవినీతి ఉంది, ఎక్కడ చూసినా అవినీతి, అక్రమం. కమిషన్లు దండుకోవడమే మన ప్రభుత్వం. ఆ మంత్రి గారి చుట్టూ ఉన్న ఆ నలుగురికి కొమ్ము కాస్తుర్రు, ఆ నలుగురికి లాభాలు, ఆ నలుగురికి కమిషన్లు, ఇదే జరుగుతుంది. ఇదంతా వాస్తవం అంతా ప్రజలకు తెలుస్తున్నది. ఈరోజు 2 చిరుతలు ఇచ్చి భజన చేయమనగానే వాళ్ళు భజన చేయడం జరుగుతుంది. అది కాకుండా మీరు డివిజన్ మీద దృష్టి పెట్టుండ్రి. మంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నేను తెలియజేస్తున్నది ఏమంటే, మీరు డివిజన్ మీద దృష్టి పెట్టండి, కరీంనగర్ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి.